అండ్ ఒకసారి ఇక్కడ చూసినట్టయితే కావాలనే సంతోష్ రాలేదు. 41A నోటీస్కు స్పందించకపోతే అరెస్ట్ చేయొచ్చు. సిట్ ఎదుట హాజరు కాకుండా కోర్టు ఆదేశాలు ధిక్కరణ. ప్రధాన కేసును ముగించాలని సుప్రీం ఆదేశం. ఏజీ సుప్రీంకోర్టు ఆదేశాలు సమర్పించండి హైకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ నేటికి వాయిదా. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంస్థాగత బిఎల్ సంతోష్ ఉద్దేశపూర్వకంగానే సిట్ విచారణకు హాజరు కాలేదని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ పేర్కొన్నారు. సిఆర్పిసి 41A నోటీసుకు స్పందించకపోతే ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. సంతోష్ జీ ఏం తప్పు చేశారు? ఆయనపై కేసులు పెట్టి అవమానిస్తావా? ఖబర్దార్ కేసీఆర్, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గడీల పాలన బదల కొడతాం. ముఖ్యమంత్రి కాల వద్ద కమ్యూనిస్టుల సిద్ధాంతాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు. 28 నుంచి 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర. అరే బండి సంజయ్ గారు నమస్కారం సార్, మీకు నమస్తే. సో ఎప్పుడు ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్, తొడగొడుతున్నా, ఇంటికి వస్తా, నటింటికి వస్తా, ప్రగతి భవన్కి వస్తా అంటవే కానీ ఏమన్నా చేసినావా కేసీఆర్ని? ఇప్పటి వరకు కేసీఆర్ని ఏమన్నా చేసిండ్రా? డైరెక్ట్గానే అడుగుతున్నా. పైగా 5వ విడత పాదయాత్ర అంటావు. పాదయాత్ర నీకన్నా షర్మిల కన్నా జర బెటర్ కదా. జస్ట్ గొంతెత్తి అడుగుతా ఉంది, మరి ప్రశ్నిస్తా ఉంది, అడుగుతుంది, ప్రజల కష్టాలు ఏమున్నాయో తెలుసుకుంటాను. ఇట్లా ఏదో పాదయాత్ర అన్నట్టు మార్నింగ్ వాక్ వెళ్తున్నట్టు వెళ్తున్నావు, వస్తున్నావు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి హామీలు ఏమిస్తున్నారు? కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకొస్తామని హామీలు ఇస్తున్నావు. ఏంటి అక్కడ కూడా మళ్ళా బ్లాక్మెయిల్ అంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఏం చేయాలన్నా మీరు ఓట్లేయాలి. ఓట్లేస్తేనే ఇక్కడ మీకు పనులు చేస్తాం, లేకపోతే చేయమంటే ఇక ఇప్పుడున్న ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి తేడా ఏంది సార్? చెప్పాలి జరా తేడా ఏందో. గల్లాపట్టి వెనక్కు తోసేసి గురుకులాల సమన్వయకర్తను గల్లాపట్టి తోసేస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. గురుకులాల సమన్వయ